ఆడపిల్లలకు సంబంధించి మన రాష్ట్రంలో జీఆర్ రేషియో మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు అన్నొచ్చాడు అని ప్రతి తల్లికి ఉన్న నమ్మకం ఎలాంటిది అంటే అన్నొచ్చిన తర్వాత నా పిల్లలకు అన్న తోడుగా ఉంటాడు అన్న నమ్మకమే స్థాయిలో ఉంది అంటే ఆడపిల్లల్నే గమనించినట్లయితే చేరికలు జీఆర్ రేషియోలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో పెరుగుదల అక్షరాల 11.03 శాతానికి పెరిగింది అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జాతీయ స్థాయిలో అయితే ఇది కేవలం 2.28% మాత్రమే పెరుగుదల నమోదు చేస్తే మన రాష్ట్రంలో ఆ ఒక్క సంవత్సర కాలంలోనే 11.03% ఆడపిల్లల్లో చేరికలు పెరిగాయి అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఒక్కసారి గమనించినట్లయితే విద్యా రంగంలో మనం చేస్తా ఉన్న ఈ మార్పులు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే ఈ రోజు గవర్నమెంట్ బడులే తీసుకుంటే గవర్నమెంట్ బడులలో చదివే పిల్లలు మన ప్రభుత్వం రాక మునుపు గవర్నమెంట్ బడులలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు అని చెప్పి చూస్తే 37 లక్షల మంది ఉన్నారు. గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న వారి సంఖ్య మన ప్రభుత్వం రాక మునుపు 37 లక్షల పిల్లలైతే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలు ఎంతమందో తెలుసా? 44 లక్షల 30 వేల మందికి పెరిగారు. అంటే అక్షరాల 7 లక్షల 18 వేల మంది పిల్లలు ఈరోజు ప్రైవేట్ను వదిలిపెట్టి గవర్నమెంట్ బడులలో ఈరోజు చదివే పరిస్థితి ఈరోజు వచ్చింది అంటే ఇంతకన్నా గొప్ప మార్పుకు శ్రీకారం కనిపించడం లేదా అని అడుగుతా ఉన్నా, గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు గవర్నమెంట్ బడులలో రూపురేఖలు మారి ఈరోజు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా అన్నున్నాడు, గవర్నమెంట్ బడులు కూడా బాగా ఉన్నాయి, బాగా తయారు చేస్తున్నాడు, ఖచ్చితంగా అన్న మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పి ఈరోజు గవర్నమెంట్ బడులలోకి చేరికలు పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు గవర్నమెంట్ బడులలో సీట్లు రావాలి అనంటే ఎమ్మెల్యేలు సైతం రికమెండేషన్ లెటర్ ఇచ్చి పంపుతూ ఉన్నారు అనంటే ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నాను, గవర్నమెంట్ బడులలో పరిస్థితులు ఏ మాదిరిగా మారాయి అని చెప్పి. ఈరోజు ఇవన్నీ కూడా విద్యా రంగంలో ఈరోజు మనం చేస్తూ ఉన్న మార్పులకు ఇవన్నీ కూడా నిదర్శనాలని చెప్పి ఇవన్నీ తెలియజేస్తూ ఉన్నా. కానీ ఇవన్నీ మార్పులు మంచిగా జరుగుతూ ఉంటే ఇవన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన పార్టీకి కానీ ఆయన దత్తపుత్రుడికి కానీ ఆయన ఎల్లో మీడియాకు సంబంధించిన ఆయన మిత్రులకు కానీ ఇవేవీ కూడా కనిపించవు. ఇవేవీ కూడా కనిపించకుండా పైగా రోజుకొక కట్టుకథ, రోజుకొక వక్రీకరణ, రోజుకొక విధంగా మన ప్రభుత్వం మీద బుడ్డజల్లే కార్యక్రమం ఇక్కడెక్కడ ఇక్కడంతా కూడా సరిపోదు అని ఆంధ్ర రాష్ట్రంలో చేస్తూ ఉన్న గోల అల్లరి వక్రీకరణ అబద్ధాలు ఇక్కడంతా కూడా సరిపోవు అని ఏకంగా పార్లమెంటును కూడా వేదికగా చేసుకొని పార్లమెంటులో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడాని కోసమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లుతూ రాష్ట్ర ప్రభుత్వ పరువును కూడా తీస్తా ఉన్న గొప్ప చరిత్ర వీళ్ళది. ఈరోజు నిజంగా ఎక్కడైనా కూడా ప్రతిపక్షం అనేది ఉంటుంది, అది వెస్ట్ బెంగాల్ అయినా తీసుకోవచ్చు, తమిళనాడు అయినా తీసుకోవచ్చు, ఒరిస్సా అయినా తీసుకోవచ్చు, ఎక్కడైనా కూడా ప్రతిపక్షాలు ఉంటాయి. కానీ ప్రతిపక్షాలు రాష్ట్ర పరువును కాపాడే విషయంలో అన్ని పక్షాలు కలుస్తాయి. కలిసి ఢిల్లీ లాంటి పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు, ఢిల్లీ లాంటి పార్లమెంట్లో మన రాష్ట్రం గురించి చెప్పేటప్పుడు గొప్పగా మన రాష్ట్ర ప్రతిష్టను పెంచాలి అని ఆరాట పడతారు. కానీ మన కర్మ ఏమిటి అనంటే మనకిక్కడ ఒక దౌర్భాగ్య ప్రతిపక్షం, ఒక దౌర్భాగ్య ఎల్లో మీడియా, ఒక దౌర్భాగ్య దత్తపుత్రులు, ఇవి మన రాష్ట్రం చేసుకున్న కర్మలు. కాబట్టి ఈరోజు మన రాష్ట్ర పరువును కూడా ఈరోజు తాకట్టు పెడతా ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాలు ఇవేమైనా కూడా మీ అందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఇవేవీ కూడా నన్ను కదిలించలేవు,
ఇవేవి కూడా నన్ను బెదిరించలేవు. మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, భరోసా ఇస్తూ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చాను. దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఎప్పుడూ ఉండాలని, ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ కాసేపటి కిందట ఇక్కడి ఎమ్మెల్యే రవి నా స్నేహితుడు కాసేపటి కిందట మాట్లాడుతూ తాను అడిగాడు, అన్న బాగా పనులు జరుగుతూ ఉన్నాయి నంద్యాలలో, మెడికల్ కాలేజీలు పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా అన్ని పనులు కూడా బాగా జరుగుతూ ఉన్నాయి, ఇంకా కాస్త మీ తరపు నుంచి సహాయం కావాలి, ఒక 12 కిలోమీటర్ల మేరకు కొద్దిగా రోడ్డు వేయగలిగితే అది 2 హైవేస్కు మధ్యలో ఉంటుంది కాబట్టి ఒక రింగ్ రోడ్డు ఫామ్ అవుతుంది, దానివల్ల నంద్యాలకు ఇంకా మంచి జరుగుతుంది అని అడిగాడు. తాను అడిగిన కోరికను అప్రూవ్ చేస్తూ ఉన్నాను, శాంక్షన్ చేస్తూ ఉన్నాను అనే సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఆటో నగర్ విషయంగా అడిగాడు, ఆటో నగర్లో ఇంకాస్త మెరుగులు దిద్దే పరిస్థితి ఉంది, కాస్త ప్రభుత్వం తరపు నుంచి సహాయం అందితే ఆటో నగర్ను మోడల్గా చేయగలుగుతాము, గొప్పగా తీర్చిదిద్దగలుగుతాము, ఇంకా ఎక్స్పాండ్ చేయగలుగుతాము అని చెప్పి తను అడిగాడు. ఆటో నగర్ కూడా ప్రభుత్వం తరపు నుంచి పూర్తి మద్దతు ఇస్తున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా మిర్చి పంటలకు సంబంధించి మిర్చి మార్కెటింగ్ సెంటర్ కావాలన్నా ఇక్కడి నుంచి పంటలు గుంటూరు దాకా వెళ్ళి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది, ఇక్కడ మా పంటలు ఇక్కడే అమ్ముకునే పరిస్థితి లేదన్నా అని అడిగాడు. ఇక్కడ మిర్చి మార్కెటింగ్ సెంటర్ కూడా తీసుకువస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి రైతన్నకు కూడా. అదే రకంగా వైఎస్ఆర్ నగర్లో ఇంటర్నల్ రోడ్స్ డ్రైనేజీకి సంబంధించి సమస్యలున్నాయన్నా, వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సహాయం కావాలన్నా ప్రభుత్వం తరపు నుంచి అడిగాడు. వైఎస్ఆర్ నగర్ను పూర్తిగా తీర్చిదిద్దుతాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొక్కసారి కూడా మాట చెప్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరగాలని, దేవుడి దయతో మీ అందరికీ మంచి చేసే అవకాశం ఇంకా దేవుడు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ మీ అందరి చల్లని దీవెనలకు, మీ అందరి చిక్కటి ప్రేమకు మరొక్కసారి 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.